अदे विषयानी अडवांटेज दी चंद्रबाबु नायडु गारु वाळ्ळु पावल गा वाडुकोनी वाळ्ळ दग्गर स्टेटमेंट लिपियडम लेटर्लु पेट्टडम इवन्नी चेस्ता उन्नारु इवन्नी ఒక కుట్ర పెద్ద కుట్ర ఇదంతా కూడా బయట రావాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము ఇంకా కూడా ఈ రోజు రమేష్ హాస్పిటల్లే కావాలి రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలని అడగడం వెనక ఉద్దేశం ఏముందా అని చెప్పి కూడా మేము ప్రశ్నిస్తా ఉన్నాము ఎందుకంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్కి ఏమన్నా అడిగితే అర్థం చేసుకోవచ్చు కానీ కేవలం రమేష్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ కావాలంటే అది ఒక తెలుగుదేశం పార్టీకి అనుబంధ నాయకులకు సంబంధించిన హాస్పిటల్ కాబట్టి ఈరోజు రమేష్ హాస్పిటల్ కావాలని చెప్పి అడిగే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం విషయాన్ని ఈరోజు కుట్ర జరిగిందా లేదని పక్కన పెట్టి ఆయన్ని రమేష్ హాస్పిటల్లో చేర్చలేదనేదే తప్పు ఆయన ఏదో ప్రాణహాని ఉందని చెప్పి ఈరోజు మొత్తం కుట్ర జరుగుతోందని మనం అర్థం చేసుకోవాలి మొత్తం టాపిక్ డైవర్ట్ చేసి తప్పు చేసినాడా లేదా అనే టాపిక్ డైవర్ట్ చేసి వేరే ఒక విషయాన్ని ఏదో ప్రాణాన్ని ఉందనో లేకపోతే ఇంకొకటి ఇంకొకటి అని చెప్పి ఈరోజు డైవర్ట్ చేసే విషయాన్ని మనమందరం కూడా తెలుగుదేశం కానీ వాళ్ళ అనుబంధ పత్రికలు కానీ ఛానళ్ళు కానీ ఈరోజు వాటిపైన డిబేట్లు పెట్టి చేసే పరిస్థితి చూస్తామంటే ఈ టాపికే డైవర్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మనం అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇంకా కూడా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే ప్రజల్లో ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి మంచి పలుకుబడి ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల విశ్వాసం ఉందనేది మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్లో అర్థమైంది లోకల్ బాడీ ఎలక్షన్స్ వరకు ప్రజల్ని ఏ విధంగా ఈరోజు స్కీమ్స్ అన్నీ కూడా కానీ ప్రజలకు ఏ విధంగా అయితే మాటిచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా అమలు పరుస్తున్నారు ఈరోజు ఏదో ఒక ఎంట్రీ పాయింట్ దొరకడం లేదు తెలుగుదేశం పార్టీకి తెలుగుదేశం పార్టీ ప్రజల్లో ఏదో ఒక కన్ఫ్యూజన్ సృష్టించి మొదటి నుంచి ప్రయత్నం చేశారు గుళ్ళు గోపురాలు కొట్టేసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తుందని నేను ఒకటి అడుగుతాను అధికారంలో ఉండే పార్టీ ప్రజలందరినీ కలుపుకొని మంచిగా ఇదే విధంగా కొనసాగించాలని ప్రయత్నం చేస్తారా అధికారంలో ఉండే పార్టీనే ఈ విధంగా గుళ్ళు కొట్టేసి ప్రజలను దూరం చేసుకుంటే ప్రయత్నం చేస్తుందా అని చెప్పి కూడా నేను అడుగుతాను ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమంటే మెజారిటీ హిందూస్ని మైనారిటీ క్రిస్టియన్స్ ముస్లిమ్స్కు వ్యతిరేకంగా క్రియేట్ చేసి హిందూ సపోర్ట్ తీసుకోవాలనే ఒక కుట్ర అదేవిధంగా ఈరోజు కులాలు ప్రస్తావన కులాల ప్రస్తావన ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం వరకు రిజర్వేషన్ లాగా పెట్టారు 50% ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చే పూర్తిగా ఒక గవర్నమెంట్ జీవో లేకపోయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఆయన ఒక చట్టం తీసుకొచ్చినట్లు మొత్తం అన్నింటిలో కూడా రిజర్వేషన్ ఇస్తా ఉన్నారు ఎక్కడ కూడా ఈరోజు క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు ఇంకా అన్యాయం జరిగిందని ప్రశ్నిస్తే ఓసీలే అడగాలి ఈరోజు మాకు తగ్గిపోతా ఉన్నాయని చెప్పి అడిగే పరిస్థితి ఈరోజు మనం గమనించాల్సిన పరిస్థితి ఉంది అంత చక్కగా ఈరోజు సామాజిక న్యాయం పాటిస్తుంటే కులాల మధ్య చిచ్చు తీసుకొచ్చి ఒక కులాన్ని తిట్టడము లేకపోతే ఇంకో కులాన్ని రెచ్చగొట్టడము మళ్ళీ వాళ్ళు ఒక దీన్ని తీసుకురావడం ఇవన్నీ కూడా ఒక కుట్ర అని చెప్పి మనం గమనించాలి ప్రజలు ఎవరు కూడా ఇటువంటి చెత్త రాజకీయాలు చెత్త పాలిటిక్స్లో ట్రాప్లో పడద్దని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాము ఏ కులం ఏ అన్ని కులాల సపోర్ట్తోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మీ అందరిని కూడా కోరేది ఒకటే ఈ దీని వెనకాల పెద్ద కుట్ర ఉంది ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర ఉంది గతంలో ఏ విధంగా కొంతమందిని పావులుగా వాడుకొని తెలుగుదేశం పార్టీ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేసిందో ఈరోజు కూడా ఈ రఘురామరాజు అనే వ్యక్తి కానీ మిగతా క్యారెక్టర్స్ని అందరినీ కూడా ఈరోజు వాళ్ళు పావులుగా వాడుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా కుట్ర చేస్తా ఉన్నారనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయము ఇదంతా కూడా లోతైన విచారణ జరగాలి ఖచ్చితంగా ఎవరెవరు ఈ కాన్స్పిరసీలో భాగమో బయటపడాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ ఖచ్చితంగా ఈరోజు అందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మేము కోరుతున్నాం మేము ప్రభుత్వంలోనే ఉన్నాము ప్రభుత్వ విచారణ జరుగుతుంది మేము కోరేది అందరి సపోర్ట్ అందరి మద్దతు కూడా మేము కోరుతా ఉన్నాము ఎందుకంటే ఈ కుట్రల్లో ఎవరైతే భాగస్వాములు ఇవన్నీ కూడా బయట రావాల్సిన అవసరం ఉంది టాపిక్ డైవర్ట్ కాకుండా చూడాల్సిన అవసరం కూడా ఉంది ఖచ్చితంగా ఈరోజు ప్రభుత్వం దీనికి ఏం చేయాలో ఈరోజు ఆ విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను మీరు చెప్పేదానికి మాకు ఆయనకు ఎటువంటి మాకు వ్యక్తిగతంగా కానీ ఇంకోటి కానీ ఎటువంటి ఇది లేదు ఇప్పటివరకే నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసినాను ఆయన చంద్రబాబు కుట్రలో భాగంగా పార్టీని విమర్శిస్తూ ఉన్నారు పార్టీ ఎక్కడ ఆయనకు అన్యాయం చేయలేదు ఆయనకు టికెట్ ఇచ్చి గెలిపించి పదవులు ఇచ్చి పూర్తి గౌరవం ఇచ్చాం ముఖ్యమంత్రి గారు ఆయనకి ఇచ్చినంత గౌరవం మాకు కూడా ఎవరు కూడా ఇవ్వలేదు అంత పెద్ద వయసులో పెద్దవాడు అని చెప్పి పూర్తిగా గౌరవం ఇచ్చారు ఆయన వాళ్ళ ట్రాప్లో పడి వాళ్ళ కుట్రలో భాగంగా ఆయన విమర్శలు చేస్తూ ఉన్నారు
మేమెప్పుడు ఆయన వ్యక్తిగత విమర్శలు చేయలేదు లేదు ఎక్కడ కూడా ఎంతో ఎంతో సహనంతో మేము తెలుసుకుంటాడు ఇంకా మారుతాడు మనిషి అని చెప్పి చాలా రోజులు కూడా మేము వెయిట్ చేసినాము ఎక్కడ కూడా ఆయనలో మార్పు లేదు ఆయన వాళ్ళు పూర్తిగా వాళ్ళ ట్రాప్లో పడడం వల్ల ఈరోజు ఈ విధంగా వ్యవహరిస్తున్నాడని చెప్పి కూడా మనం అర్థం చేసుకోవాలి